పొయ్యిల కట్టెలు లేవు, వండుకొని తిన్నామంటే పొయ్యిల కట్టెలు లేవు కదా. మరి ఇక నేపా వాడు ఏం పెంచిందే బాగా పొద్దునే కంగనే ఒక కోట తెచ్చుకున్నాడు బాగా రాగుడు. ఆయనకి వండుకొని తిందామన్నది సిగ్గు లేదు, ఎట్లన్నా సిగ్గు లేదు. నువ్వు ఎంత తిట్టినా ఆయనకి సిగ్గు నాది. ఏమంటున్నావు మరి? వండుకొని తిందామంటే పొయ్యిల కట్టెలు ఇంకా నీకు చేత కదా ముళ్ళే తెంపుకున్నట్టు లేకు పెట్టు అంటున్నా నెత్తి మీద. ఏమని ఉన్నాది? ఇంకేం లేదు, ఇంకేం లేదు. నేనేమన్నారు ఊరికి ఉన్న జాయి రంజన స్వామివారికి ఊరికే ఊరికే వర్రా మాకే కట్టెలు తెచ్చేదాను. ఊరికే వర్రా మాకే కట్టెలు కట్టెలు తెచ్చేదాను ఊరికి వర్రా ఓకే అడుచూడు కట్టెల మోపు వచ్చుతుండేను బామ అడుచూడు కట్టెల మోపు వచ్చుతుండేనే బామ అడుచూడు కట్టెల మోపు ఏమంటున్నావు? ఊరికే మరి వర్రా మాకే అటు చూడు అక్కడ నుంచి కట్టెల మోపు వస్తున్నది కదాగో. అట్లా అంటున్నావు ఈ అన్నుగానే ఇంక కట్టెల మోపు వస్తుంది జాజులు ఉన్నదని. వస్తుంది జాయి రమే స్వామివారికి కట్టెలవనే వెలిసి ముగ్గు గారం చేయవయ్యా కట్టెల నే వెలిసి ముగ్గు గారం చేయవయ్యా కట్టెలవనే వెలిసి ఏమన్నా మాట్లాడుతున్నావు కదా మరి. కట్టెల పాడు అట్లా ఎత్తుకొని పోతున్నాడు అన్ని పిలిపించి కట్టెల పెద్ద పెద్ద కట్టెలు మూడు రోజులు అవుతాయి కదా మనకు. రంజన స్వామివారికి కటలోడు పైసాలడితే వణికేమి ఇస్తామమ్మా కటలోడు పైసాలడితే వణికేమి ఇస్తామమ్మా కటలోడు పైసాలడితే చిలిపోయిన గవ్వాలేదు మన దగ్గర చిరిపోయిన గవ్వా
లేదు. మన దగ్గరనే బామ సిలిపోయినాక వాలేదు. ఏమంటున్నావు మరి? కట్టెల వాడు పైసలు అడిగితే మన దగ్గర సిల్లి గవ్వకూడ లేదు కదా, వానికి ఏమి ఇవ్వాలా? మరా యాడికెళ్ళి ఉంటాయే గుడ్డవాళ్ళు అమలు చేస్తాడు. అవును, అచ్చిన పైసలు మొత్తం కోటాడు. ఇక యాడికెళ్ళి ఉంటాయి ఉంటాయి ఇవ్వ అని చెప్తున్నావు. ఇంకా సిగ్గురే కూడా తినంతో జన్మి తినాలి కూడా అని పెట్టకూడదు. చక్కగా అవుతాడు. సరే ఆ ఇప్పుడు ఆ యొక్క కట్టెల మాని పిలిచి మొబ్బేరం చేయచ్చు. చెప్పు ప్రాణేశ్వరా, ఆ కట్టెల వాడిని పిలిచి ఆ మోపు బేరం చేయగల మరి. కట్టెల వాడిని పిలిచి మోపేరం అదేవిధంగా పిలుస్తాం కదా. జాయి రంజనేల సాంబవారికి కట్టాల మోపు ధర ఎంతో చెప్పు చిన్ని బాల. ఏమిగా భలే అడుగు ఇచ్చేదా ఇప్పుడు చిన్ని బాల. ఏమిగా భలే నడుగు ఇచ్చేదా నిప్పుడు చిన్ని బాల. వారికి ఓ చిన్ని బాల, ఏమంటావమ్మా? ఆ కట్టెల మోపు ఇడ వేసి నువ్వు ఏది అడిగినా మేము ఇచ్చేదాము కదా. కట్టెల మోపు ఏది అడిగిన ఇస్తాడు ఇచ్చేదాము. విషారమే కదా మరి, అక్కడే మీరు ఏం విలువకుండా అలా తెలుసు కదా. జాయి రాణి సాంబవారికి కట్టెల మోపుని నా భార్య అత్తమ్మ గౌరీదేవి. గౌరీదేవి ఏమంటున్నావు సిన్ని బాల? ఆ యొక్క మరునాడు శ్రీగౌరి పూజలు ఉన్నాయి కదా, కట్టెలమ్ముకొని నా భార్య అక్క అమ్మ మరుసటి రోజు మాత్రం శ్రీగౌరి పూజలు ఉన్నాయి. ఈ భార్య అక్కమ్మ కట్టెలమ్ముకొని జాయి రంజనే సాంబవారికి నీ చెంత జాయి రంజనే సాంబవారికి నీ భార్య అక్కమ్మ కట్టెలమ్ముకొని సిన్ని బాల. Oh, my God.
సామ్రారికి గోపాలక నీ భార్య అక్కమ్మదేవి కట్టెలమ్ముకోండి కట్టెలమ్ముకోండి ఏమి తెమ్మని చెప్పింది కదా భార్య కట్టెలమ్ముకోండి ఏం తెమ్మని చెప్పింది నాకు విషయం ఇలాంటివి తెలుసు గంగలో వేయండి కట్టు వస్తా జాయ్ విరాణి సామ్రవారికి ఓరేను కోరి మొదటి గంగలో వేయండి తర్వాత అది రెండో చెట్టు చూడవుతారు జాయ్ విరాణి సామ్రవారికి గంగాలో వేయని కట్టు వస్త్రముగటి శంకరయ్య శంకరయ్యా వాళ్ళకి ఏమంటున్నా అయ్యో అక్కమ్మ కోరేను కదా మొదటి కోరిక అక్కమ్మ మొదటి కోరిక కోరే అవును కదా తెలుపు కదా ఇటు జాయి రంజనీయ సామ్రవారికి కట్టాల కట్టెల మోపు అక్కడ వేసి పట్టు వస్త్రములు తీసుకో మరి కట్టెల మోపుకు అక్కడ వేసి కట్టు వస్త్రాలు తీసుకోవడమా అది కానీ తీసుకోండి కదా మరి అమ్మాయి కట్టెలు చూస్తాం మరి పుదున్నా అమ్మో తోడే సామ్రవారికి గౌరీ దేవి
ఆడవారికి తల్లి గౌరీదేవి బాలక కఠినమ్మ వేసి పట్టు వస్త్రం తీసుకోవడం కదా. చాలా ఆనందమయ్యే కదా మరి. అవును కదా. జయ విరాంజన స్వామివారికి ధరణి లింగం పల్లి దాముని దలు చెరా గౌరీదేవి ధరణి లింగం పల్లి దాముని దలు చెరా చిన్ని బాల మూల మదిలో నా తలుసుకో సిన్ని బాల ఎప్పుడు మమ్మూల మదిలో నా తలుసుకో సిన్ని బాల సామ్రాజ్యానికి గోపాలక. ఏమంటున్నావు శంకరయ్యా? ధరణిలింగంపల్లి దాముని సాక్షిగా ఆ ఎల్లకాలం నువ్వు ఎప్పుడు మమ్మల్ని మదిలోనే తలుచుకో కదా. అట్లా అనుకున్నావా? అవును కదా కుమార్క. అది తలుచుకుంటాను కదా మరి.